మహాదేవ శ్రీమాత్రే నమః. డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి సంబంధించి 2015-16 నుండి కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. పాపం 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022 మొత్తం మీద 7 ఏళ్ళని అర్థం శని మొత్తము కూడా వీరి మీద నుండే వెళ్ళిపోవడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా గత ఈ 1-2 మంత్స్లో కూడా ధనుసు రాశి వారికి యాక్సిడెంట్స్ జరగడం కానీ, ఏమైనా దెబ్బలు తాకడం కానీ, లేదా కాలుకు ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, ఈ యొక్క 2023లో కూడా మనకు కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, లేదా ఇనుము రిలేటెడ్ ఏమైనా దెబ్బలు తాకడం కానీ, మనకు సంబంధించినటువంటి ఇనుము రిలేటెడ్ వస్తువులను అమ్ముకోవడం కానీ, లేదా కొనుక్కోవడం కానీ, ఇలాంటివి ఎన్నో కూడా జరుగుతున్నాయి. కనుక ఇక చివరి షెడ్యూల్ మీది, అంటే ధనుసు రాశి వారిది. ఇంత డిసెంబర్ నెల ఓర్చుకుంటూ ఉండండి. జనవరి ఫిబ్రవరి నుండి మీరు పట్టిందల్లా బంగారం 100%. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఒక ల్యాండ్ ఉంది ఉదాహరణకు, అది అమ్ముడుపోవడం లేదు, జనవరి ఫిబ్రవరిలో అమ్ముడుపోతుంది. కుమార్తె వివాహం ఉంది, కుమార్తె లేదా కుమారుని వివాహం, దానికి సంబంధించి మనీ ఎక్కడా రావడం లేదు. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీకు ఎక్కడో ఒక రూట్ అనేది కనబడుతుంది తప్పకుండా జనవరి ఫిబ్రవరి నుండి. ఎలాంటి సమస్యకైనా కూడా జాబ్ రిలేటెడ్, ఎంతటి నరకాన్ని అనుభవించారో, జాబ్ లేక జాబ్ ఉండి, అండ్ లవ్ అఫేర్స్ జరిగిన వాళ్ళు ఇన్నేళ్ల నుంచి డిప్రెషన్లో ఉన్నారు, ఇలా ప్రతీది ధనుసు రాశి వారికి సంబంధించి. కానీ మీరు మీ నోరు మీకు శత్రువు అనేది గమనించండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే ధనుసు రాశి గురువు అధిపతి. చక్కటి మీకు గురువు యొక్క బలం ఉంటుంది, ఎప్పటికీ అమ్మవారి యొక్క బలం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ద్వితీయం శని కనుక మీరు మాటలతో పోగొట్టుకుంటారు. కనుక ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, అన్యోన్యంగా ఉండండి. చక్కగా కూడా ఎదుటి వ్యక్తిలో ఒక ప్రేమను చూసుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రాజకీయ రంగంలో ఉండే అటువంటి వారికి ధనుసు రాశి వారికి సూపర్, చాలా బాగుంది. దాన ధర్మాలు కావచ్చును, మంచి ఫలితాలు ఇస్తాయి మీకు. ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఈ యొక్క డిసెంబర్లో సద్దు మనిగేటువంటి పరిస్థితి ఉంది ధనుసు రాశి వారికి. మొత్తం మీద సూపర్. కనుక ఎక్కువగా ఏమీ కూడా చెప్పడం లేదు, అన్నీ బాగున్నాయి. డిసెంబర్ నెల ఒక్కటి మీరు ఓర్చుకుంటూ ఉండండి, ఓపిక పట్టుకోండి. జనవరి నుండి ఖచ్చితంగా బాగుంది. కనుక ఎక్కువ ఎక్స్పోజ్ కూడా చేయడం లేదు, ఇక ధనుసు రాశి వారి గురించి తక్కువనే చెప్పడం జరుగుతున్నది. కనుక అన్ని శుభశకునాలే రాబోయే రోజులలో. ఈ యొక్క డిసెంబర్ నెల మౌనం వహించండి, కుదిరితే అయ్యప్ప మాలలు వేసుకోండి, ఒకసారి శబరిమలై దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. మహాదేవ శ్రీమాత్ర నమః.